నేరేడ్మెట్ సుమంగళి గార్డెన్ లో వీర్ భారత్ సేనా ఆధ్వర్యంలో సవర్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని వీర్ భారత్ సేనా నిర్వాహకులు ఉడత నవీన్ మరియు వారి మిత్రుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో జాతీయవాదులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం దేశభక్తులను స్మరించుకోవడం, వారి సేవలను నేటి తరానికి తెలియజేసే విధంగా కార్యక్రమాలని రూపొందిస్తామని వీర్ భారత్ సేనా నిర్వాహకులు తెలియజేశారు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. వీర్ భారతీయ సేనా అనే ఆర్గనైజేషన్ జాతీయవాదులతోని, కొంతమంది నా స్నేహితులతోని 2016లో ఈ యొక్క ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. వీర్ భారతీయ సేన, ఈ భారతదేశంలో ఉన్న వీరుల సైన్యం అనే దీనికి సూచిక. ఈ ఆర్గనైజేషన్లో ఈ యువత అంతా ఏం చేస్తుందంటే, ముఖ్యంగా మన భారతదేశ స్వతంత్ర సమరయోధులను నెక్స్ట్ జనరేషన్కి పరిచయం చేయించడం ముఖ్య ఉద్దేశంగా తీసుకొని సామాజిక సాంస్కృతిక సేవ సంస్థగా ఇది అనతి కాలంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందింది. 2019లో ఈ యొక్క ఆర్గనైజేషన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆర్గనైజేషన్ తరఫున స్వతంత్ర వీర్ సావర్కర్ జయంతి, స్వామి వివేకానంద జయంతి, అలాగే సుభాష్ చంద్రబోస్ జయంతి, ఇట్లా అందరు స్వతంత్ర సమరయోధుల జయంతులు కూడా నిర్వహిస్తున్నాం. అదే క్రమంలో స్వతంత్ర వీర్ సావర్కర్ జయంతి గత 2 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది. ఇది 3వ సంవత్సరం. ఈ వీర్ సావర్కర్ జయంతి మే 28 నాడు ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం. అదే క్రమంలో ఈరోజు సుమంగళి ఫంక్షన్ హాల్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వీచేసిన పెద్దలందరికీ, జాతీయవాదులకు, దేశభక్తులకు అందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. స్వతంత్ర వీర్ సావర్కర్ జీవిత చరిత్ర నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో స్వతంత్ర వీర్ సావర్కర్ ఏ రకంగా అయితే ఎవ్వరు సపోర్ట్ చేయకపోయినా దేశ స్వాతంత్రం కోసం ఎంతో మందిని ఉత్తేజపరుస్తూ తన కవితల ద్వారా, తన రచనల ద్వారా, తన ప్రసంగాల ద్వారా, తన పని ద్వారా ఏ రకంగా యువతను ఉత్తేజపరిచి స్వతంత్ర సమరంలో వారిని బలిదానాలు సైతం వెనుకాడకుండా ప్రాణత్యాగాలు చేసే విధంగా యువకులను తయారు చేశాడో అదే స్ఫూర్తి నేటి యువతలో కూడా ఉండాలి. చిన్న చిన్న విషయాలకు ఎగ్జామ్ ఫెయిల్ అయితే, తల్లిదండ్రులు జరిగితే, ఏదో గొడవ జరిగితే ప్రాణాలు తీసుకునే యువతకు, పెడదారిన పడుతున్న యువతను మంచి దారిలో పెట్టాలనే సదుద్దేశంతో ఈ వీర్ భారతీయ సేన ఇటువంటి స్వతంత్ర సమర యోధుల జయంతులు, వర్ధంతులు నిర్వహించి యువతలో స్ఫూర్తి నింపి వాళ్ళను మనోధైర్యాన్ని పెంచే విధంగా చేయడమే ముఖ్య ఉద్దేశం తీసుకొని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.